హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ అండ్ లైఫ్ స్టైల్ లాగ్స్. ఇందాక లైవ్ వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల, అంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల సరిగ్గా రాలేదు లైవ్. సో చాలాసార్లు బ్రేక్ అయిపోయింది. సో ట్రైన్లో ఏ రకమైన ఎక్సర్సైజెస్ నేను చేశాను అండ్ చేయొచ్చు అనేది ఒక షార్ట్ వీడియో కింద ఇలాగైతే చూపిస్తున్నాను. ఇలా బ్యాక్ టర్న్స్, ఇంకా జంపింగ్ జాక్స్, స్క్వాట్స్, అలాగే లంజెస్ ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తలోనే జస్ట్ మనకి ఒక 6 అంగుళాల స్థలం ఉంటే సరిపోదా మన వర్కౌట్కి. ఎంత చిన్న స్పేస్ ఉన్నా సరే మనమైతే చేయాలి అనుకుంటే వర్కౌట్ అయితే చేసేయచ్చు. అది చూపించడానికి ఈ షార్ట్ వీడియో ఒకటి తీశాను. ఇందాక లైవ్లో ఇవన్నీ 20 రెప్స్ ఈచ్ 20 రెప్స్ అలా చేశాను. బట్ అది చాలా బ్రేక్స్ వస్తూ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా క్రాస్ క్రంచెస్ అండ్ నెక్స్ట్ ఇది యాప్ బైక్. సో ఇలాంటివన్నీ కూడా మనం ట్రైన్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. జస్ట్ మనం ఒక 15 మినిట్స్ చేసినా చాలు కదా. ఇదైతే ఇలా హాలాసన, సో ఈజీగా చేయొచ్చు మనం ట్రైన్లోనే అని చెక్క. ఇంకా సపోర్ట్ కూడా బాగా దొరుకుతుంది. సో ఇదైతే హాలాసన నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ట్రైన్లో ఇంకా బాగా హెల్ప్ అవుతుంది తెలుసా. బాగా నేర్చుకోవచ్చు, సపోర్ట్ ఉంటుంది కాబట్టి పైన అలా నడుచుకుని ఏం చేసేయచ్చు. అందుకని చూపించాను. అండ్ నెక్స్ట్ ఇది 20 డిగ్రీస్ అండ్ 40 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ లైక్ రేస్ అండ్ హోల్డ్ అవి చేయొచ్చు. అండ్ ఫ్లట్టర్ కిక్స్ చేయొచ్చు, అలాగే సిజర్స్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చేసేది సిజర్స్ అనమాట. సో సిజర్స్ కూడా హ్యాపీగా చేయొచ్చు. ఇలాంటి వర్కౌట్స్ అన్నీ శుభ్రంగా చేసుకోవచ్చు, ఇన్ అండ్ అవుట్. ఓకే, సో నీటక్స్ అనమాట ఇవి. సో ఇన్ అండ్ అవుట్ నీటక్స్ అది అయిపోయాక ఇంకా ప్లాంక్ పొజిషన్లో కూడా చాలా చేయొచ్చు. ప్లాంక్ మౌంటైన్ క్లైంబర్స్, సో మౌంటైన్ క్లైంబర్స్ అయిపోయాక ఇంకా ప్లాంక్ పొజిషన్లోని లెగ్ రేజెస్, ఇలా లో ప్లాంక్లో లెగ్ రేజెస్ చేయొచ్చు. నేను ఇంకా ముందు పిల్లో పడిపోయింది, కాకపోతే మీరు ఇంకా కొంచెం స్ట్రైట్గా ఉండి పిల్లో తీసేసి కొంచెం స్ట్రైట్గా ఉంచేస్తే పర్లేదు. వీడియో హడావిల్లో నేను కొంచెం అలా చేసేసాను. ఓకే, సో ప్లాంక్ హోల్డ్ కూడా చేయొచ్చు, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చేయొచ్చు పర్ఫెక్ట్గానే. కొంచెం మా అమ్మ తీసింది వీడియో, నేను నెక్స్ట్ అంటే ఆల్రెడీ వర్కౌట్ చేసేసాను కదా, చేసేసి మళ్ళీ చేయడం కదా. సో కొంచెం అలా కంగారుగా చేసేసాను అనమాట. ఎక్కడ లైవ్ వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, సో మిస్ అయింది కదా అని చెప్పి ఇది హడావుడిగా పెట్టేద్దామని చెప్పి ఇలా చేశాను. అండ్ నెక్స్ట్ ప్లాంక్ టు డౌన్ డాగ్ ఇవన్నీ చేశాను. నెక్స్ట్ డౌన్ డాగ్లో టూ ట్యాప్స్ ఇవి కూడాని. సో ఇవి కూడా చాలా హ్యాపీగా చేయొచ్చు, ఏం పర్వాలేదు వీటన్నిటికి. నెక్స్ట్ డీప్ స్ట్రెచెస్, కోబ్రా పోస్, చైల్డ్ పోస్ ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. చేశారు కదా, ఇలా ఆసనాస్ అన్నీ కూడా శుభ్రంగా చేయొచ్చు ట్రైన్లోని, చాలా బాగా వస్తాయి. సో జస్ట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి అంతే. ఇలా కొంచెం బాడీ స్ట్రెచ్ చేస్తే పొద్దున్న పొద్దున్నే మనం ఊరికి ఏం చేస్తాం చెప్పండి, ట్రైన్లో కూర్చొని అటు ఇటు దిక్కులు చూసుకోవడం ఏదో లేదు అంటే పక్క నుంచి ఏం వెళ్తూ ఉంటే టీ వెళ్తే టీ, కాఫీ వెళ్తే కాఫీ, వాటి మీదకి మైండ్ పోతుంది. సో ఇలా మనం ఏదో ఒక పని పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా టైంపాస్ అవుతుంది. మనం చూసి పిల్లలు అలా ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ కొంచెం మనకైనా సరే కొంచెం ఏదో పడుకొని లేచిన వెంటనే ఏదైనా కొంచెం ఇలాగ ఎక్సర్సైజ్ కానీ చేస్తామనుకోండి కొంచెం బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది కదా. మళ్ళీ ఏ లగేజ్ మోయాలన్నా ఏం చేయాలన్నా కూడా హ్యాపీగా మోసుకోవచ్చును కదా, చేతులు కాలని బాగా పనిచేస్తే. సో అందుకే ఈ వీడియో మీకు మళ్ళీ ఇలా చేసి పెట్టాను, లైవ్ వీడియో కాకుండా. సో దట్స్ ఇట్. ఎవరైనా సార్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే డైలీ 5:30 AM కి నా లైవ్ మిస్ కాకుండా ఫాలో అయిపోండి. ఓకే.